నమస్కారం ఎండిస్కి స్వాగతం. నా పేరు ఉష. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో లోక్ అదాలత్ ఉచిత న్యాయ సహాయం ప్రజలందరికీ అందాలని భాగంగా ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మండల న్యాయ సేవాధికారి 3 లక్షల రూపాయల ఆదాయం కలిగి ఉన్న పేదవారు, భూకంప బాధితులు, అత్యాచారానికి గురి కాబడిన మహిళలు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేదవారు ఈ ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని మండల లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ ప్యానెల్ అడ్వకేట్ తుమ్మలపాటి సత్యనారాయణ అన్నారు. డబ్బు సమయం వృధా కాకుండా ఉండడమే కాకుండా మనుషుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని, ఈ ఉచిత న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మండల లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ ప్యానెల్ అడ్వకేట్ బొడ్డు వరాహ నరసింహమూర్తి తెలియజేశారు. నా పేరు బొడ్డు వరాహ నరసింహమూర్తి. మా స్వగ్రామం గదంపాలెం ద్రాక్షారామం పక్కన. నేను పేరల్ లీగల్ వాలంటీర్స్ మీద ప్యానల్ లాయర్గా గత 5 సంవత్సరాల నుంచి రామచంద్రపురం కోర్టులో వ్యవహరిస్తున్నానండి. ఉచిత న్యాయ సహాయం అనేది 1987లో ఆర్టికల్ 39A 42 సవరణ ద్వారా ప్రజల వద్దకు న్యాయ సహాయం అందజేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం వారు చట్ట సవరణ చేశారండి. దీన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఉచిత న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేయబడి కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటై కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర న్యాయాధికార సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అండర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అండర్లో మండల న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తూ ఉంటాయండి. ఈ మండల న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో కొంతమంది జిల్లా కేంద్ర న్యాయాధికార సంస్థ కొంతమంది ప్లేయర్లకి తర్ఫీదు ఇచ్చి ప్యానల్ లాయర్లుగాను లీగల్ సర్వీస్ చేయడానికి అపాయింట్ చేయడం జరుగుతుందండి. అలాగే లీగల్ ఎయిడెడ్ క్లినిక్స్ అని చెప్పేసి విలేజ్ లీగల్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్స్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్ ఉంటాడు. అతని కింద పారా లీగల్ వాలంటీర్స్ 1-4 వరకు ఉంటారండి. మండల న్యాయ సేవా కమిటీ వారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేయడం జరుగుతుంది. అలాగే విలేజ్ లీగల్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్స్లో పోలీస్ స్టేషన్ వారి పరిధిలో న్యాయ సేవ అందిస్తూ పోలీస్ వారికి ప్రజలకు అనుబంధంగా ఉంటూ మా యొక్క సహాయాన్ని ప్రజలకు అందిస్తూ ఉంటామండి. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఏదన్నా సివిల్ డిస్ప్యూట్లు కానీ క్రిమినల్ డిస్ప్యూట్లు కానీ ఉంటే ఆ యొక్క రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ మండల న్యాయ సేవాధికార సంస్థ తరపున న్యాయవాదులు, పేరల్ లీగల్ వాలంటీర్సు, ప్యానల్ లాయర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ సహాయం చేయడానికి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటామండి. అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆర్డీఓ ఆఫీస్లో కూడా జరిగే తల్లిదండ్రుల యొక్క ఆస్తులను పిల్లలు రాయించుకుని కానీ వారి పోషణాభారం తీసుకోకుండా వారిని దూరంగా ఉంచుకుంటే ఆ యొక్క తల్లిదండ్రులకి మేము సహాయ సహకారాలు అందజేసి వాళ్ళ ఆస్తులను తిరిగి వాళ్ళకి వచ్చేలాగా ఇప్పుడు కొత్తగా తీర్పులు కూడా ఆర్డీఓ గారు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఎవరి ఆస్తులు వాళ్ళు తిరిగి చేసుకోవడం కానీ అలాగే తల్లిదండ్రులు పోషించని పిల్లల మీద తగిన చర్యలు తీసుకునే పోషణాభారం పిల్లలు వహించేలాగా తీర్పులు చెప్పడం కూడా జరుగుతుందండి. అలాగే ఏరియా హాస్పిటల్లో తగిన సహాయం అందుతుందా లేదా అనే విషయంలో కూడా పర్యవేక్షణ చేయడానికి ఈ విలేజ్ లీగల్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్స్ తాలూకా ప్యానల్ లాయర్స్ అందరూ కూడా పర్యవేక్షణ జరుగుతోంది. ఈ రకంగా అందరికీ ఉచిత న్యాయ సహాయం అందజేసేలాగా ప్రజల వద్దకు న్యాయం వెళ్ళి న్యాయమూర్తులు ప్రజల ముందుకు వెళ్ళి తమ యొక్క న్యాయ సహాయాన్ని అందజేస్తూ ప్రజలకు అనేక రకంగా అందుబాటులో ఉన్నారని ఈ రకంగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించాలని కోరుకుంటూ మీ అందరూ తలదిద్దుకుందాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.